अंदरिकी नमस्कारम वेलकम टू साई कांपिटिटिव अकाडमी यूट्यूब चैनल मरी ఆంధ్రప్రదేశ్ DED 2018-20 बैच संबंधी फस्ट इयर एग्जामिनेशन संबंधी अपडेट जरिगिंदी मन मन चूसुकुंटे आगस्ट 1 एग्जाम जरगली कानी कोविड सिचुएशन वल्ल मनकु ई యొక్క एग्जाम्स अंटे पोस्टपोन अय्यायि सो दीनिकी संबंधिंచిన एग्जाम्स मनकु సెప్టెంబర్ ఎండింగ్ సెప్టెంబర్ 28న నుంచినట్టు మనకు ఇక్కడ షెడ్యూల్ విడుదల చేశారు। ఒకసారి షెడ్యూల్ అంటేది డౌన్లోడ్ చేసి ఏ రోజుల్లో ఎగ్జామ్ ఉంటుందో చూసుకుందాం। మనం ఇక్కడ చూసుకుంటే మనకొచ్చేసి మనకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఈ యొక్క పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి। ప్రతి రోజు కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది 3 గంటల సేపు। సో బిట్ పేపర్ ప్లస్ క్వశ్చన్ పేపర్। సో ఇక్కడ మనకు 28 29 30 తర్వాత 1 3 4 సో ఇక్కడ వచ్చేసి కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉన్నాయని చూసుకోవచ్చు। 28 ఉంది 29 ఉంది 30 ఉంది। తర్వాత 1వ తేదీ మనకి గురువారం ఉంది। తర్వాత అంటే 2వ తేదీ హాలిడే వస్తుంది అక్టోబర్ 2 గాంధీ జయంతి। తర్వాత 3 4 మనకి హాలిడే వస్తే మరి 5వ తేదీ అక్టోబర్ 5వ తేదీ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది। సో మీకు అంటే 1 2 3 4 5 6 అలా స్ట్రైట్ గానే ఉంటాయి మీకు। సో ఈ మనకి ఎగ్జామ్ సంబంధించి 28 పేపర్ 1 29 పేపర్ 2 30 పేపర్ 3 తర్వాత 1వ తేదీ పేపర్ 4 3వ తేదీ పేపర్ 5 తర్వాత 5వ తేదీ పేపర్ 6। ఎప్పుడు ఇది సెప్టెంబర్ నుండి అక్టోబర్ మళ్ళీ ఈ నెల 28 అనుకున్నారు। సో రేపటి నుంచి కాదు, సో కాదు ఈ రోజు నుంచి కాదు, ఈ రోజు 28వ తేదీన వీడియో రికార్డ్ చేస్తున్నాను ఆగస్ట్ 28। సో మళ్ళీ నెల అంటే ఇంకొక మనకు ఒక నెల రోజుల టైం ఉంది। సో మనకి ఎప్పుడైనా సరే డిఎడ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది ఒక నెల ముందు విడుదల చేస్తుంటారు। సో ఇప్పుడైతే మీరు ఎవరైతే ఈ యొక్క అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో సో చాలామంది బుక్స్ లేవన్నది అడుగుతున్నారు, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు। సో వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది కొన్ని నేను ఆల్రెడీ కూడా వీడియోస్ చేయడం జరిగింది గత బ్యాచ్లకు, సో అవే చదవండి। అలాగే మీకు ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన పేపర్లు ఇస్తాను ఇక్కడ। సో 3 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్లస్ ఒక గవర్నమెంట్ మోడల్ పేపర్ మొత్తం 4 మోడల్ పేపర్స్ వస్తాయి। సో అందులో నుండి క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా చదివితే కూడా మీరు కంపల్సరీగా పాస్ అవుతారు, డౌటే లేదు అందులో। సో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ లింక్ ఇచ్చుంటాను। సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ యొక్క పీడిఎఫ్ లింక్స్ అయితే నేను ఇస్తాను, సో అంటే ప్రీవియస్ పేపర్ సంబంధించి। సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా ఎవరి దగ్గర లేనట్టయితే తెలుగు మీడియం సంబంధించి ఆ టెక్స్ట్ బుక్ సంబంధించిన లింక్స్ కూడా కింద ఇచ్చుంటాను, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, సో యాప్ అంటే డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు యాప్లోనే మీకు ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి। సో అక్కడ యాప్ నుంచి కూడా మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అలాగే మీరు టెట్ మరియు డిఎడ్ సంబంధించి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీరు కంపల్సరీగా నేను అందులో ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాను। సో మీకు ఇప్పుడు డిఎడ్ ఎగ్జామ్స్ అయినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ అయినా కూడా మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఫ్రీగా, కాబట్టి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మిత్రులారా। సో ఇదండి మరి డిఎడ్ 2018-20 బ్యాచ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది ఇది। సో మీకు ఎగ్జామ్స్ సెప్టెంబర్ 28 నుంచి స్టార్ట్ అవుతాయి। సో ఇంకా నెల రోజులు ఉంది, సో ఇన్ని రోజులు ఒకవేళ చదువుకున్నా కూడా సో ఉన్నటువంటి ఈ నెల రోజుల్లో కొద్దిగా ప్రిపేర్ అయినటువంటిది అవ్వండి, ఎందుకంటే ఫెయిల్ అయితే మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతానటువంటిది ఇప్పటికీ అర్థమై ఉంటుంది। మళ్ళీ ఇప్పుడు ఫెయిల్ అయ్యారనుకోండి మళ్ళీ 2021-22 మళ్ళీ మీకు ఇప్పుడున్న బ్యాచ్కి ఎగ్జామ్ పెడతారు, సో మళ్ళీ అప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది। సో కాబట్టి ఇక్కడ డిఎడ్ ఉన్నటువంటి అద్మానమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు మనకు దేశంలోనే, సో అలా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ డిఎడ్ కోర్స్ అటువంటిది। ఒక టైమింగ్ ఉండదు ఏముండదు, సో ఎప్పుడంటే అప్పుడు। సో ఇప్పుడు 2020 అంటే ఇప్పటికి వాళ్ళు బయటకు బ్యాచ్ వెళ్ళిపోయి నెక్స్ట్ ఏదో డిగ్రీని జాయిన్ అవ్వాల్సిన వాళ్ళకు ఇంకా ఇప్పుడు మనకి ఏం చేస్తాం ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్సే పెడుతున్నారు, ఇంకా ప్రాక్టికల్ పెట్టాలి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్రాక్టికల్, సో ఇలా చాలా వరకు ఉంటాయి। సో మరి ప్రతి సంవత్సరం ఇలాగనే డిఎడ్ పరిస్థితి ఈ సంవత్సరమే కాదు, సో గత బ్యాచ్ల్లో కూడా మీ సీనియర్స్ అందరికీ కూడా ఇలానే జరిగింది, సో మీకు కూడా ఇలా జరుగుతుంది। మీకు ఉన్నటువంటి జూనియర్స్ కూడా సెమిస్టర్ అన్నారు, సెమిస్టర్ అన్నప్పుడు ఇప్పుడు 1 year అయిపోయి సో సెమిస్టర్ కూడా పెట్టలేదు। సో అంతే మరి మరి డిఎడ్ కోర్స్ కూడా త్వరలోనే ఉంటుందా పోతుందా అన్నటువంటి ఉద్దేశం కూడా ఉంది, అంటే రద్దు చేస్తా అటువంటిది। సో అది దాని మీద కూడా కొద్దిగా చర్చలు జరుగుతున్నాయి, సో చూడాలి ఈ సంవత్సరం డిఎడ్ ఎగ్జామ్ పెట్టారు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ఉంటుందా అంటే అంటే డిఎడ్ కోర్స్ ఉంటుందా అంటే రద్దు చేస్తా అటువంటిది। సో ఓకే అండి మరి షెడ్యూల్ ప్రకారం అయితే మీరు ఫాలో అవ్వండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేటువంటిది ఉంటాయి ప్రీవియస్ పేపర్ సంబంధించి కానీ టెక్స్ట్ బుక్ సంబంధించి కానీ మన యాప్ సంబంధించి కానీ, సో తప్పకుండా అందులో నుంచి మీరు అయితే పొందండి। ఓకే అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, జై హింద్।